దీపాలు పాతవి అయిపోతే చాలామంది వాటిని మార్చేస్తారు. ఎప్పుడో ఒకసారి దీపాలు పెట్టేవాళ్ళు ఎలా చేసుకున్నా పర్వాలేదు, కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్ళు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు. మరీ పాతవి దేవుడి ముందు బాగాలేదు అనుకుంటే అవి తులసికూట దగ్గరైనా పెట్టండి, లేదా కాలం చేసిన పెద్దవారి ముందైనా పెట్టండి. కానీ పాతవి అయిపోయింది అని మూలన పెట్టకండి, మార్చకండి. ఎందుకంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో దీపాలకు కూడా ఒక బంధం ఉంటుంది. అవి బొమ్మలు కాదు, ప్రత్యక్షంగా దైవస్వరూపాలు. మన సంతోషాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానం. మనము ఒక కష్టాన్ని భగవంతుడికి చెప్పుకుంటే మన పూజగదిలో దీపాలు కూడా భగవంతుడిని ప్రార్థిస్తాయి. మనం సంతోషంగా దీపం పెట్టి పూజ చేసినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి. దీపంలో నూనె అయిపోతే కొండెక్కిపోతుంది అనుకుంటారు. ఆ ప్రమిత చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలకు తోడుగా ఉంటుంది. ఆమె భర్త, బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలి అని భగవంతుడిని ప్రతిస్తూ ఉంటాయి అంటారు. అందుకే చాలా కాలంగా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది, మహిమ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోండి. దీపాలు పాతవి అయిపోతే చాలామంది వాటిని మార్చేస్తారు. ఎప్పుడో ఒకసారి దీపాలు పెట్టేవాళ్ళు ఎలా చేసుకున్నా పర్వాలేదు, కానీ నిత్యం దీపారాధన చేసుకునే ఆడవాళ్ళు ఆ పాత దీపాలను మార్చుకోకూడదు. మరీ పాతవి దేవుడి ముందు బాగాలేదు అనుకుంటే అవి తులసికూట దగ్గరైనా పెట్టండి, లేదా కాలం చేసిన పెద్దవారి ముందైనా పెట్టండి. కానీ పాతవి అయిపోయింది అని మూలన పెట్టకండి, మార్చకండి. ఎందుకంటే మన కుటుంబంలో మనుషులుగా మనతో దీపాలకు కూడా ఒక బంధం ఉంటుంది. అవి బొమ్మలు కాదు, ప్రత్యక్షంగా దైవస్వరూపాలు. మన సంతోషాలు, కష్టాలు, కన్నీళ్లు, బాధ్యతలు పంచుకున్న మన ఆప్తులతో సమానం. మనము ఒక కష్టాన్ని భగవంతుడికి చెప్పుకుంటే మన పూజగదిలో దీపాలు కూడా భగవంతుడిని ప్రార్థిస్తాయి. మనం సంతోషంగా దీపం పెట్టి పూజ చేసినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి. దీపంలో నూనె అయిపోతే కొండెక్కిపోతుంది అనుకుంటారు. ఆ ప్రమిత చివరి భాగంలో గూడు కట్టిన మసిలో దీపం ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలకు తోడుగా ఉంటుంది. ఆమె భర్త, బిడ్డలు క్షేమంగా ఇల్లు చేరాలి అని భగవంతుడిని ప్రతిస్తూ ఉంటాయి అంటారు. అందుకే చాలా కాలంగా పూజించిన దీపాలకు కూడా చాలా విలువ ఉంటుంది, మహిమ ఉంటుంది, ప్రాణం ఉంటుంది. పాత దీపాలు అనుకోకుండా శుభ్రంగా ఉంచి వాడుకోండి.